హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి వ్లాగ్స్ ఇన్ తిరుపతి. సో ఈరోజు వీడియో ఏంటంటే, మన రొటీన్ లైఫ్లో చిన్న చిన్న టిప్స్ అండ్ ట్రిక్స్ అన్నమాట. ప్రతి ఒక్కరికి అన్నీ తెలుసుంటాయన్నమాట, బట్ ఏంటంటే కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లలో మనకు అవి గుర్తుండవు. నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను అనమాట. సో నేను చెప్పేటివి చాలా సింపుల్, బట్ ఎఫెక్ట్ మాత్రం చాలా మంచి ఎఫెక్ట్ ఇస్తాయన్నమాట. సింపుల్గా ఉండేటివే కదా మంచి ఎఫెక్ట్స్ ఇచ్చేది. సో ఒకసారి అయితే మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి, మీకు కూడా 100% వర్క్ అయ్యే టిప్స్ అన్నమాట. ఇవన్నీ మన రెగ్యులర్ లైఫ్లో ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాయన్నమాట, ఒకగానొకప్పటికి ఖచ్చితంగా ఉపయోగపడతాయి. ఓకేనా, సో వీడియోలోకి వెళ్ళిపోతాం పదండి. ఫస్ట్ ఏంటంటే, మనకు గ్యాస్ బర్నర్ ఉంటుంది కదా, దాని చుట్టూ మనకు ఒక హోల్ టైప్లో వస్తుంది, మీరు అబ్జర్వ్ చేస్తే. సో మనకు అక్కడ నుంచి మనకు తెలియకుండానే గ్యాస్ అనేది లీక్ వస్తుందన్నమాట. ఒక్కొక్కప్పుడు అది హెవీగా వచ్చినప్పుడు మనకు స్మెల్ వస్తుందన్నమాట. హెవీగా రానప్పుడు ఏంటంటే అది ఆ హోల్స్లో ఆ హోల్లో నుంచి మనకు వస్తూ ఉంటుంది. చూసారా, చుట్టుపక్కల అలా ఉంది కదా, అలా ఆ గ్యాప్ ఉంది కదా, గ్యాప్ అన్నమాట. ఆ గ్యాప్లో ఇప్పుడు ఏం లేదనమాట, మన టూత్ పేస్ట్ ఉంటుంది కదా, ఆ టూత్ పేస్ట్ని పెట్టేసినారనుకోండి, ఇలా స్ప్రెడ్ చేసేసి మనము ఎలా ఉనిందో బర్నర్ అలాగే ఫిక్స్ చేసేయాలన్నమాట. గట్టిగా ఒత్తి కొంచెం జాగ్రత్తగా చేయండి, గ్యాస్ కాబట్టి. నీట్గా చేసేసిన తర్వాత మీకు ఆ హోల్స్లో నుంచి వచ్చే గ్యాస్ పోయే గ్యాస్ కూడా బయట వస్తుంది కదా, అది కూడా మనకు రాదనమాట. మనకు 15 రోజులు ఆదా వచ్చినా కూడా గ్యాస్ ఆదా అయినట్లే కదండి. సో మనం గ్యాస్ని అయితే ఖచ్చితంగా ఆదా చేసుకుంటాం. ఒకసారి ట్రిక్ అయితే ఫాలో అవ్వండి. ఓకేనా, నెక్స్ట్ సూదులు అన్నమాట. ఈ సూదులు మనకు చాలా ఉంటాయి, హెమ్మింగ్ సూదులు అనేసి, బట్టలు కుట్టేదానికి, బటన్స్ కుట్టేదానికి, ఇలా రకరకాలుగా ఒక 4-5 టైప్స్ పెట్టుకో ఉంటాం కదా సూదులు అనేది. సో అవి దారపు చుట్టు పెడతాము, ఎక్కడంటే అక్కడ అలా గుచ్చి పెట్టేస్తాం. బట్ ఏంటంటే దీనికి ఒక మంచి టిప్ ఏంటంటే, ఒక ఖాళీ పెన్ ఉంటుంది కదా, ఆ ఖాళీ పెన్ తీసుకొని రీఫిల్ అయిపోయి ఉంటుంది, అది పడేసి మన ఇంట్లో ఎన్ని బోల్డ్ అన్ని పెన్స్, ఒక్కటి కాదు కదా ఎన్నో పెన్స్ ఉంటాయి. సో ఇలా మనము నీట్గా సూదులు వేసి పెట్టుకున్నాం అనుకోండి, క్యాప్ తీసేసుకొని ఒక్కొక్కటి తీసుకొని మళ్ళీ అదైన తర్వాత అందులోనే వేసి పెట్టుకోవచ్చు అనమాట. ఇదే కాకుండా మనం ఇంకా గుండు సూదులు కూడా వేసుకోవచ్చు అనమాట. ఇలాంటివన్నీ ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటే మనకి ఎక్కడికి అవి ఎక్కడన్నా పెట్టినా ఎక్కడన్నా గుచ్చిన టక్కని ఎవరికన్నా గుచ్చుకుంటాయి, అలా కాకుండా ఇది చాలా సేఫ్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. దెన్ నెక్స్ట్ అనమాట, నెక్స్ట్ ఏంటంటే మనకు దోమలు ఎక్కువ కుడుతూ ఉంటాయి చూడండి. దోమలు కుట్టినప్పుడు మనకు ఇచ్చింగ్ లాగా వస్తుంది, తర్వాత రెడ్డిష్గా వస్తుంది, మనము గీర్తూనే ఉంటాం, అక్కడే దద్దులాగా వచ్చేస్తుంది. బట్ అలా మనకు కుట్టిన వెంటనే అనమాట, మనకు అసలు కుడితే ఎంత మనం అసలు పెయిన్ ఉంటుంది కదా మనకు, మనకు వెంటనే కుట్టిన వెంటనే తెలుస్తుంది కదా. సో నెయిల్ పాలిష్, మీరు ఎక్కడైతే కుట్టిందో అక్కడ జస్ట్ అలా నెయిల్ పాలిష్ అలా పెట్టేశారనుకోండి, మీకు ఇచ్చింగ్ అనేది రాదు, రెడ్డిష్ రాదనమాట, దురద వయ్యదు. ఓకేనా, ఈ టిప్ అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి, జబర్దస్త్గా పనిచేస్తుంది. ఇది మాత్రం చాలా అంటే చాలా బాగా వర్క్ అవుతుంది. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే, ఇప్పుడు నెయిల్ పాలిషెస్ పెట్టుకుంటాం కదా, నెయిల్ పాలిష్ పెట్టుకున్నప్పుడు ఒక్కొక్కసారి నెయిల్ రిమూవర్ అయిపోతుంది, మనం మళ్ళీ వెళ్ళి తెచ్చుకొని అంత ఓపిక ఉండదన్నమాట, ఎప్పుడో వెళ్ళినప్పుడు తెచ్చుకుంటాం. సో దీనికి ది బెస్ట్ టిప్ ఏంటి తెలుసా, మీరు ఏ పర్ఫ్యూమ్ అయితే యూస్ చేస్తారో ఆ పర్ఫ్యూము మీరు ఆ నెయిల్స్కి ఒక్కసారి అలా ఒక 1 or 2 times అలా ప్రెస్ చేసేసి ఒక కాటన్ తీసుకొని నీట్గా తుడిచేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది అన్నమాట. నెయిల్ రిమూవర్ లేకుండా మనకు ఆ హ్యాండ్ కూడా ఎంత మంచి మంచి ఫ్రేగ్రెన్స్ వస్తుంది మనం, ఎందుకంటే నెయిల్ రిమూవర్ బదులు మనం పర్ఫ్యూమ్తో తుడుచుకున్నాం కాబట్టి. ఆల్అవుట్ అనమాట, ఆల్అవుట్ లిక్విడ్ అయిపోతుంది కదా, మనం అయిపోతూనే దీన్ని ఎలా రీయూజ్ చేసుకోవాలో నేను చెప్తాను మీకు. ఆల్అవుట్ లిక్విడ్ అయిపోతూనే మనం ఆ బాటిల్ తీసుకొని దాన్ని డివైడ్ చేసేయాలన్నమాట. మనము ఆ బాటిల్ని తీసేసి తర్వాత మనము ఏం చేయాలంటే, మనకు స్క్రూ డ్రైవర్ ఉంటుంది కదా, స్క్రూ డ్రైవర్తో మనము ఆ వైట్, నేను చూపిస్తాను ఇప్పుడు, ఆ వైట్ ఉంటుంది కదా ఆ రోల్ రౌండ్ లాగా, ఆ వైట్ని లాగారంటే స్క్రూ డ్రైవర్తో వచ్చేస్తుంది అనమాట. మీరు పట్టకారైనా వాడచ్చు, స్క్రూ డ్రైవర్ అయినా వాడచ్చు అనమాట, మీకు ఏది అవైలబుల్ ఉంటే అది తీసేసి వచ్చేస్తుంది అనమాట. వచ్చేస్తేనే జస్ట్ వాటర్ అనమాట, వాటర్ వేసి మనకు కర్పూరాన్ని బాగా మెత్తగా చేసి ఆ వాటర్లో వేసేసి మనము మళ్ళీ సేమ్ ఆల్అవుట్కి మనం పెట్టేయాలన్నమాట. నీట్గా దాన్ని ఫిక్స్ చేసేసి, ఫిక్స్ చేసిన తర్వాత మీరు ఎక్కడైతే ఆల్అవుట్ పెట్టుకుంటారో అక్కడ పెట్టుకొని ఆన్ చేసుకోండి. మీకు మంచి ఫ్రేగ్రెన్సు, కర్పూరం ఫ్రేగ్రెన్స్ అనమాట, మనం గుళ్ళో ఉన్నట్లే ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి.
దెన్ నెక్స్ట్ అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే మనకి ఇప్పుడు ఉండే సిచ్యువేషన్స్లలో మనకు ఓవెన్స్ అనేది చాలామందికి అవైలబుల్ ఉన్నా కూడా ఇప్పుడు ఉండే సిచ్యువేషన్స్లో దాంట్లో ఫుడ్ ఎక్కువ యూజ్ చేయకూడదు అంటున్నారు. కాబట్టి మనం ఇప్పుడు వేడి చేసుకోవాలనుకోండి, వేడి చేసుకోవాలంటే ది బెస్ట్ ట్రిక్ అన్నమాట, ఒక మంచి మందపాటి కడాయి తీసుకొని వాటర్ వేసి ఒక స్టాండ్ పెట్టి మీరు ఏదైతే పెట్టాలనుకుంటున్నారో ఫుడ్ అది పెట్టి జస్ట్ 5 మినిట్స్ ఆవిరికి నీట్గా వేడి అయిపోతుంది అన్నమాట. మీరు పెద్ద కడాయి కూడా తీసుకోవచ్చు, అన్నం కానీ ఏదైనా రైస్ అయినా ఏది కూడా మనం వేడి చేసుకోవచ్చు అనమాట. కడాయి పెద్దది, పెద్ద క్వాంటిటీ ఉంటే పెద్ద కడాయి అనమాట, అంతే. జస్ట్ వాటర్ స్టాండ్ అంతే, ఎనఫ్ అయిపోతుంది. సో నెక్స్ట్ అన్నమాట, నెక్స్ట్ వచ్చేసి మనకి ఇప్పుడు ఉండే సిచ్యువేషన్స్లో మనం అంతా హెల్త్ కాన్షియస్లో ఉన్నాం, దానికి తోడు మనం ఆయిల్ ఫుడ్ తినాలంటే కొంచెం జంకుతాం కదా. డైట్ చేసే వాళ్ళకైతే ఇంకా ఆలోచిస్తారు. సో అలాంటి వాళ్ళు ఇప్పుడు పానీపూరి తినాలన్నా ఆ పూరి మనము ఆయిల్లోనే వేసుకుంటాం కదా. సో ఆయిల్లో లేకుండా ఇప్పుడు పానీపూరి పూరిని ఇప్పుడు తినాలనుకో, ఇప్పుడు నేను తినాలనుకున్నాను అనమాట. సో దానికోసమని నేను ఆయిల్ లేకుండా చేసుకుంటున్నాను అనమాట. ఏంటంటే మనం జస్ట్ మనం సాల్ట్ ఉంటుంది కదా, సాల్ట్ కడాయి ఏ దానికైనా అండి, మందపాటి కడాయి, పాత కడాయి యూజ్ చేయండి. వాటికి మంచి కడాయిలు వద్దండి, కొంచెం పాత కడాయిలు అయితే మనకు బాగా మన మన్నికగా ఉంటాయన్నమాట. సో జస్ట్ వేడి, బాగా సాల్ట్ వేడి అయిన తర్వాత ఆ పూరీలు అవన్నీ వేసి మనము జస్ట్ అలా తిప్పామంటే ఫ్యూ మినిట్స్లో మనకు పూరీలు రెడీ అయిపోతాయి. ఎంత క్రంచీ ఉంటాయంటే టేస్ట్ వైజ్ అయితే ఇంకా వాటికంతా ఇవే బాగుంటాయన్నమాట. సో అంతేకాకుండా శనగలు ఉంటాయి కదా, శనగలు కూడా మనం ఏమన్నా తినడానికి ఏమి ఉండవు ఒక్కొక్కసారి. అలాంటప్పుడు జస్ట్ చాయ్ తాగేటప్పుడు దానికి ముందు ఇలా మనము శనగల్ని కూడా ఇలా సాల్ట్లో, వేడి సాల్ట్లో వేసి ఒక ఫ్యూ మినిట్స్ అంతే అలా అలా అన్నమంటే మనకు విచ్చుకుంటాయన్నమాట నీట్గా. అసలు ఎంత బాగా ఉంటాయంటే అండి, ఇంకోటి ఏంటంటే సాల్టీ ఉంటుందని అపోహపడకండి, సాల్ట్ అనేది ఎక్కడ అంటుకోదు, వాటికి నీట్గా వచ్చేస్తాయి అన్నమాట. చూడండి, గుళ్ళ విచ్చుతున్నట్టు అంటారు కదా, సో అలా విచ్చు పువ్వు విచ్చుకున్నట్టు అలా అంటారు కదా, సో అలా అనమాట. మళ్ళీ నీట్గా జల్లీలాగా అనేసి మనం పక్కన పెట్టేసుకొని హ్యాపీగా మనం తినచ్చు అనమాట. హెల్త్ కాన్షియస్ ఉండే వాళ్ళకు ది బెస్ట్ అనమాట ఇది. ఇలా చూడండి, శనగలు కూడా అనమాట నేను చేస్తుంటేనే తింటా ఉన్నాను. సో ఇప్పుడు ఏంటంటే మనకు టేకు వాకిళ్ళు వాటికంతా పాలిష్ పోయి ఉంటుంది కదా, వాటికైతే ది బెస్ట్ ట్రిప్ అనమాట, ట్రిక్ అనమాట సారీ. సో మనకు ఎంత ఈ క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ మీరు ఎన్ని వాటికైతే పూసుకోగలుగుతారో అన్ని వాటికి అనమాట. టేకుకు వుడ్ అంటారు కదా, సో అవి కోకోనట్ ఆయిల్ తీసుకోండి, తర్వాత వ్యాజిలిన్ ఉంటుంది కదా అది తీసుకొని మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే మీరు ఏ డోర్కి అయితే ఏ విండోకి అయితే పూయాలనుకుంటున్నారో వుడ్ వాటికి జస్ట్ ఒక వైట్ కాటన్ తీసుకొని ముందు తుడిచేయండి, మొత్తం ముందు తుడిచిన తర్వాత దెన్ నెక్స్ట్ వచ్చేసి మనము ఆ ఆయిల్ ఉంటుంది కదా, మనం వ్యాజిలిన్ ఆయిల్ పూసింది ఉంటుంది కదా, దాంతో ఇంకొక కాటన్ తీసుకొని మనం నీట్గా మీరు ఎక్కడ వరకు అయితే పుయ్యాలనుకుంటున్నారు మొత్తం పుయ్యాలా, బట్ నేను చూపిస్తున్నాను. సో మొత్తం అన్నమాట ఆ కాటన్ క్లాతే తీసుకోండి, ఓకేనా. కాటన్ క్లాత్తో ముందు ఫస్ట్ డస్ట్ తుడిచేసిన తర్వాత అన్నమాట ఇది, కాటన్ క్లాత్తో మీరు తుడిచేయండి నీట్గా ఆ రెండు క్వాంటిటీ, మీరు ఎంత క్వాంటిటీ అనుకుంటున్నారో అంత వేసుకొని తుడిచేసిన తర్వాత మనకు కార్నర్స్ ఉంటాయి కదా లోపల, అప్పుడు మనకు యూస్ కానీ అంటే మనకు బ్రషెస్ అన్నీ ఉంటాయి కదా, పాత ఓల్డ్ బ్రష్లు, వాటితో మనం కార్నర్స్ అంతా నీట్గా తుడిచేయచ్చండి. మనకు పాలిష్, అసలు పాలిష్ పూసినట్లే ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి, అంత పూసిన తర్వాత అసలు మెరిసిపోతుంది అనమాట. సో ఇది మనం పూసినాక, మనం ఇదంతా పూసేసిన తర్వాత 10 మినిట్స్ వదిలేయండి. వదిలేసినాక మళ్ళీ ఇంకొక కాటన్ ఏదన్నా క్లాత్ తీసుకొని అంతా తుడిచేయండి. తుడిచేసారనుకో ఏమవుతుందంటే మనం ఆల్రెడీ మనము ఆ పూసినప్పుడే మనకు లోపలికి 10 మినిట్స్లో అబ్జర్వ్ అయిపోతుంది అనమాట. మనం పైన మళ్ళీ ఇంకొకసారి జస్ట్ అలా తుడిచామనుకోండి మనకు నీట్గా మనకు మన చేతికి అంటుకోదు అనమాట ఇంకా జిడ్డు. సో మీరు అక్కడ వైట్గా కనిపించేది ఏంటంటే నేను అక్కడ వెనకాల సెల్లు పెట్టున్నాను అనమాట, ఆ లైటింగ్ పడుతుంది ఆ బొమ్మ దగ్గర. సో అది చాలా బాగా వర్క్ అవుతుంది అనమాట, ఇది ది బెస్ట్ అనమాట. సో ఇంకోటి ఏంటంటే మనకు నైట్ అవుతూనే చూడండి, 6:37 అవుతూనే లైట్ చుట్టూ మనకు చిన్న చిన్న పురుగులు వచ్చేస్తాయి, భలే ఇబ్బంది పెడతాయి, భలే బేజారు అనిపిస్తుంది కదా. సో అలాంటి వాటికి ఇది మంచిగా ట్రిక్ ఉపయోగపడుతుంది. మనకు ఒక ఆనియన్ తీసుకోండి, ఒక ఆనియన్లో ఒక లేయర్ కోసుకోండి, మనం లేయర్ లాగా ఒక పైన ఉండే లేయర్ ఒక్కటి తీసేసుకొని జస్ట్ ఒక సూది దారంతో తాడులాగా ఇట్లా కట్టేయండి, సూదితో గుచ్చి దారం లాగా కట్టేసి సూది తీసేసి మీరు దాన్ని ఏంటంటే మీరు బార్ లైట్కైనా పెట్టుకోవచ్చు, లేదా లైట్కి మీరు ఎక్కడ పెట్టుకోవాలనుకుంటే అక్కడ అన్నమాట, అక్కడ దానికి
తగిలిచ్చేయండి పైన. ఇప్పుడు బార్లైట్ అనుకోండి మనకు అక్కడ వస్తుంది కదా ఒకటి, మనకు దాని మీద పెట్టేశారనుకోండి, మనం ఎక్కడో దగ్గర కార్నర్లో అలా ఆ పురుగులకి దగ్గరలో అలా పెట్టేసామనుకోండి, లైట్ దగ్గరే అనమాట పెట్టేసామనుకోండి, మనకు ఆ లైట్ చుట్టూ ఉండే పురుగుల బెడ తప్పుతుందండి, ప్రశాంతంగా ఉంటుంది, ఎంత అవి ఎంత ఇది చేస్తాయి కదా మనకు. సో అది లేకుండా మనకు చాలా బాగా వర్క్ అవుతుందండి ఇది. కొన్ని ఏరియాస్లలో నైట్ అయితే భలే ఇబ్బంది పెడతాయి కదా, సో దానివల్ల అనమాట. సో ఇంకేంటంటే లాస్ట్ అండ్ బట్ నాట్ లీస్ట్ అనమాట ఇది, ఇదేంటంటే మనకు చూడండి మనము డెటాయిల్ కానీ వ్యాజ్లిన్ కానీ మనము ఒక్క స్వాప్ అలా అన్నాం అనుకోండి, మనం ఒక్కసారి అట్లా స్ప్రే చేస్తే ఎంత పడిపోతుంది, ఎంత లిక్విడ్ వేస్ట్ అవుతుంది కదా. అలా వేస్ట్ కాకుండా మధ్యలో మనం ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకుని మధ్యలో గ్యాప్ ఉంది కదండి, ఆ గ్యాప్కి మనం రబ్బర్ బ్యాండ్ రోల్ చేసేయండి. ఒక 4 times రోల్ చేసేసారనుకోండి, చుట్టేయండి, 4 times చుట్టేయండి. ఇప్పుడు మీరు స్ప్రెడ్ చేశారనుకోండి, ఇలా మీరు స్ప్రెడ్ చేస్తే మీకు ఏమవుతుంది, జస్ట్ 1 drop అంతే, అంతే ఇంకా అంతకు మించి పడదన్నమాట. ఈ వ్యాజిలిన్ అయితే అండి, ఇప్పుడు నేను చూపించే వ్యాజిలిన్ అయితే మనము జస్ట్ అలా నొక్కామనుకోండి, అలా ఒత్తినామనుకోండి, ఎంత పడిపోతుందంటే చాలా వేస్ట్ అయిపోతుంది అన్నమాట. సో అందువల్ల అనమాట నేను ఇది చూస్ చేసుకున్నాను. సో దీనికి కూడా సేమ్ అంతే అనమాట, చూడండి జస్ట్ ఒక్క రవ్వ పడుతుంది మనకు లిక్విడ్ సేవ్ అవుతుంది. ఓకేనా, ఇవన్నీ ఒకసారి అయితే మీరు ఖచ్చితంగా యూజ్ చేయండి, ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. ఓకేనా, సో ఇది గాయస్ ఈరోజు వీడియో అయితే మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ బ్లాగ్తో మళ్ళీ కలుస్తాను, అంతవరకు బాయ్ బాయ్.